మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి లగ్నము వారికి, మనకు మొత్తం 12 లగ్నాలు, 12 లగ్నాల్లో మీరు ఏ లగ్నంలో జన్మిస్తే మీరు చేసేటువంటి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి, చిన్నవి చాలా ఈజీగా చేసుకునేవి, వాటి వల్ల మీరే కింగ్ అవుతారు, మీరే కింగ్ మేకర్ కూడా అవుతారు. ఎందుకంటే ఇవి చేసుకోవడం వల్ల ముఖ్యంగా ధన అభివృద్ధి, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామండి అసలు ఏమిటో నాకు ధనాభివృద్ధి రావట్లేదు అనుకుంటూ ఉంటారు. ఆ ధనాభివృద్ధి రావడము అనేటువంటిది ఈ చిన్నపాటి ప్రక్రియ వల్ల జరుగుతుంటుంది. అదేమిటి అనేటువంటిది ఒక్కో లగ్నం బట్టి ఉంటుంది. లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు, రాశి సెకండ్ ఆప్షన్గా తీసుకుంటారు. ఎందుకంటే మనసే మనమేమిటి అంటే మన మనస్సు కాబట్టి చంద్రుడిని ఆధారంగా తీసుకొని కూడా ఈ సెకండ్ ఆప్షన్గా తీసుకోవచ్చు. లగ్నం తెలియని వారు లగ్నం తెలుసు, లగ్నం నుంచే చూసుకోండి. అదేవిధంగా ఈ మొత్తం వీడియోలో లాస్ట్లో కొన్ని కండిషన్స్ చెప్తాను, ఆ కండిషన్స్ కూడా చూసుకోండి. ఆ రకంగా చూసుకొని మీ యొక్క ధనాభివృద్ధి ఎలా చేసుకోవాలనేటువంటిది ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. ఈ కర్కాటక లగ్న రాశి వారికి లగ్నం తెలుసు, హ్యాపీ. లగ్నం తెలియదండి, మా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం రాయలేదు. సో రాశి నక్షత్రం చెప్పారు, అందులో పునర్వసు 4 అన్నారు, లేదా పుష్యమి, లేదా ఆశ్లేష అన్నారు అన్నప్పుడు మీరు రాశిని చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు రాజుగా మార్చుకోవడం, అంటే కింగ్ మేకర్, మీకు మీరే కింగ్ మేకర్గా మారాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు గురువారం నాడు, గుర్తుపెట్టుకోండి, గురువారము మరియు మంగళవారము ఈ రెండు రోజులు మీరు ఏం చేస్తారంటే చక్కగా శనగలు తీసుకోండి, శనగలు కందులు తీసుకోండి. శనగలతో పాటు ఎల్లో కలర్ క్లాత్ ఒకటి, అంటే చిన్న రిబ్బన్ ముక్క లాంటిది కాదు, బ్లౌజ్ పీస్ లేదా టవలు లేదా పంచ, అదేవిధంగా కందులు ప్లస్ రెడ్ కలర్ క్లాత్, ఈ రెండింటిని తీసుకొని నవగ్రహాల దగ్గర పెట్టచ్చు. అదేవిధంగా గురువారము, మంగళవారము, లేదా ఈ రెండు పదార్థాలతో ఏదైనా ప్రసాదం చేసి మీరు నలుగురికి పంచవచ్చు. అదేవిధంగా ఈ రెండు గ్రహాల దగ్గర, కుజ మరియు గురుగ్రహాల దగ్గర దీపారాధన చేయండి నేతితో, అంటే మనకి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కనుక వాడినట్లయితే ఇంకా చక్కటి ఫలితాలు వస్తాయి. దీంతోపాటు మీరు ఇది ఈ కర్కాటక లగ్నానికి సహజంగా ఏంటంటే లగ్నం యొక్క తత్వం ఏమిటంటే అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఏదైనా సరే అలర్ట్గా ఉంటారు చాలా. మీరు పెసలు, బొబ్బర్లు దానంగా ఇవ్వండి. పెసలు ఒక కేజీంబావు గ్రీన్ కలర్ క్లాత్, బొబ్బర్లు ఒక కేజీంబావు వైట్ కలర్ క్లాత్, ఈ రెండింటిని మీకు దగ్గరలో ఉన్నటువంటి పురోహితులకి దానంగా ఇవ్వండి. ఇది చేస్తూ కర్కాటక లగ్నం వారికి ముఖ్యంగా బెస్ట్ అంటే లైఫ్ లాంగ్ రెమెడీ ఏమిటి, అంటే పూర్వజన్మ కర్మలను తగ్గించేటువంటి రెమెడీ ఏమిటి అంటే, మీరు మీ ఫోన్లో ఇవాళ రేపు అందరికీ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి, చక్కగా కుమారస్వామి బొమ్మను పెట్టుకొని నిద్ర లేవగానే చూసుకోండి. అలా కాదండి, నాకు ఫోన్ లేదు అంటే మీరు నిద్ర లేవగానే కుమారస్వామి బొమ్మ కనబడేలా పెట్టుకోండి. దీంతోపాటు ఉత్తరంలో, ఉత్తరం గోడకి, టోటల్ ఉత్తరం అండి, వైట్ కలర్ వేసి అక్కడ ఒక చిన్న లాకర్ పెట్టండి. ఆగ్నేయంలో గ్రీన్ బల్బ్ ఒకటి పెట్టండి. ఆ లాకర్లో, ఉత్తరం కోరుకున్న లాకర్లో ఎన్నో కొన్ని డబ్బులు వేసి పెట్టండి. ఇప్పుడు కూడా సౌత్ సౌత్ వెస్ట్ అంటే దక్షిణ నైర్వేద్ పొరపాటును కూడా ఇంట్లో ధనం పెట్టకండి. ఏమవుతుందంటే మనం ఇంత ప్రయత్నం చేసి ఇంత రెమెడీ చేసుకొని ఇంత దేవతార్చన చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి నెగటివ్ వల్ల పోతుంది. ఎలా అంటే ఒక మంచి కుండ కొనుక్కొచ్చామండి, కానీ దాని కింద చిల్లు ఉంది, మీరు ఎన్ని నీళ్ళు పోస్తే ఏం లాభం, అయ్యో నేను కష్టపడి నీళ్ళు పోస్తున్నానండి, కానీ చిల్లున్న విషయం కనుక మీరు చూసుకోకపోతే ఆ చిల్లులోంచి పోతూనే ఉంటుంది. ప్రకృతి యొక్క నియమం అది, మీకు ఎక్కడ ఇబ్బంది పడుతుందో తెలుసుకోగలగాలి. ఈ రకంగా చేసినట్లయితే 100% మీకు సక్సెస్ రేట్ అనేటువంటిది పెరుగుతుంది, మీకు మీరే కింగ్ అవ్వగలుగుతారు, లక్ష్మీ అనుగ్రహం అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. మనం ఇప్పటివరకు చెప్పినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, పాయింట్ నెంబర్ 1, ఇది కంటిన్యూస్గా చేయండి, మీరు రెగ్యులర్గా చేయడం ప్రాక్టీస్ చేయండి. అంతేగాని కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు ఆపేస్తే మాత్రం ఈ ప్రక్రియ ద్వారా నేను ఇప్పుడు చెప్పినటువంటి దానం కావచ్చు, మంత్రం కావచ్చు, వీటి ద్వారా మీకు ఉపయోగం ఉండదు. ఏది రెగ్యులర్గా చేయకపోతే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి.
ఒక వ్యక్తికి చాలా చక్కగా మజిల్స్ రావాలనుంది, అంటే మంచి బాడీ బిల్డ్ అవ్వాలనుంది, జిమ్కి రెగ్యులర్గా 1 or 2 hours రెగ్యులర్గా వెళ్తేనే అతనికి బాడీ ఫిట్నెస్ పెరుగుతుంది. కానీ ఏదో వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 4 రోజులు చేసి మళ్ళీ 2 రోజులు మానేయడము, ఇలా చేస్తే ప్రాక్టికల్గా మనకి ఎలా అయితే బాడీ ఫిట్నెస్ పెరగకుండా అతను జీవితాంతం చేసినా దాని ఉపయోగం ఎలా ఉండదో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మంత్ర సాధన కావచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక్కొక్క లగ్నానికి చెప్పాను, దాని పరంగా ఆ రాశి పరంగా కావచ్చు, మీరు రెగ్యులర్గా చేస్తేనే దాని ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మీరు చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అదంతా ఒక సిస్టమాటిక్ పరంగా మీ యొక్క పూర్వజన్మ కర్మని తొలగిస్తూ మీకు యోగాన్ని ఇచ్చేటువంటి దిశ వైపు ప్రయాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది మీరు మధ్యలో బ్రేక్ చేశారనుకోండి, అది అక్కడికి ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది రెగ్యులర్గా చేయడం ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, ఒకటి. రెండవది ఏంటంటే, రెండవ పాయింట్ ఏంటంటే, కండిషన్స్లో చాలామందికి చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి, నేను ఉండవనట్లేదు. పొరపాటును కూడా మీరు ఈ ప్రక్రియ ఒక కొంతసేపు చేశారు, మిగతా టైం అంతా కూడా అయ్యో ఇలా ఉంది, ఏం నెగిటివ్ అవుతుందో అని చెప్పి నెగిటివ్ని అసలు థింక్ చేయకండి, గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ని, పొరపాటును కూడా థింక్ చేయకండి. ఇక మూడవది, ఈ ప్రక్రియలు ఆల్రెడీ చెప్పాను నేను మీకు, భగవంతుడికి సమర్పిస్తూ చేయండి అని, ఈశ్వరార్పణంగా, ఈశ్వరార్పణ బుద్ధితో ఎవరైతే నాకు సమర్పిస్తారో ఫలాపేక్ష రహితంగా అంటూ ఉంటాడు శ్రీకృష్ణ భగవానుడు, అప్పుడు ఖచ్చితంగా మనకి దాని యొక్క ఫలితం అనేటువంటిది, మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఫలితాన్ని భగవంతుడికి ఇచ్చేసాను ఆయనే నాకు ఇస్తాడు అనుకోండి, పర్టికులర్గా ఇంత ఫలితమే, ఈ ఫలితమే రావాలనేటువంటి మన చేతుల్లో ఉండదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని, గవర్నమెంట్ జాబ్లో చిన్న జాబ్ రావాలా లేకపోతే అంతకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా హై లెవెల్లో ఇవ్వాలా అనేటువంటిది ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏంటంటే, జనరలైజ్డ్గా చెప్పాను నేను మీకు, పర్సనల్ చార్ట్స్లో మళ్ళీ కొన్ని మార్పులు వస్తాయి. అంటే ఏంటి, ఇంకొంచెం ఇన్డెప్త్గా, అంటే ఈ గ్రహం ఇక్కడ ఉంది కానీ ఈ గ్రహం ఇక్కడ నుంచి ఇంకొంచెం ఇంకో గ్రహంతో కలిసినప్పుడు ఇంకొంచెం ఇంకోటి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ పర్సనల్ చార్ట్ కూడా చాలా ముఖ్యం ఇక్కడ. అయితే ఇప్పుడు మనకు, ఇప్పటివరకు మనం చెప్పుకుంది పర్సనల్ చార్ట్లు ఉన్నా లేకపోయినా ఈ లగ్నం వారికి, ఈ రాశి వారికి ఇది చేసుకోవచ్చు. అయితే పర్సనల్ చార్ట్ ఎలా తెలుసుకోవాలి అంటే, మీ యొక్క తేదీ, నెల, సంవత్సరము, సమయము, ప్రాంతము కూడా చాలా ముఖ్యం. సమయము, ప్రాంతం వల్ల మీ లగ్నం తెలుస్తుంది. లగ్నాన్ని బట్టి మీరు ఏ దిశలో ప్రయాణం చేస్తే, అంటే మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటే లైఫ్లో ఎదుగుతారనేటువంటిది తెలుస్తుంది. మీ ధనాధిపతిని బట్టి మీకు ఏ మార్గాల్లో ధనయోగం ఉంది, మీ యొక్క ప్రయత్న భావాన్ని బట్టి మీరు ఏ రకంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది, మీ సిబ్లింగ్స్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మీరు ఏ దిశలో ఉంటే, అంటే గృహంలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో ఏ దిశలో ఉంటే మీకు బాగుంటుంది అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సంతానం విషయాలు కావచ్చు, పూర్వజన్మ కర్మ కావచ్చు, వివాహము, వివాహ జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ విషయం కావచ్చు, మీకు లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఎందుకు ఆటంకాలు కలుగుతున్నాయి, వృత్తి వ్యాపార విషయాల్లో, అంటే వృత్తినిచ్చే ప్లానెట్ ఒకటి ఉంటుంది, పర్టికులర్గా వ్యాపారాన్నిచ్చే ప్లానెట్ ఉంటుంది, ఆ రెండిట్లో ఏది బలంగా ఉంది దాన్ని బట్టి జాబ్ చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా. ఒకవేళ వ్యాపారం చేస్తే, ఏ వ్యాపారం చేస్తే మీకు కలిసి వస్తుంది, అది ఎప్పటి నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది, లేదా మీ పేరు మీద చేస్తే బాగుంటుందా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద చేస్తే బాగుంటుంది, వాళ్ళకి అది మరి యోగిస్తుందా లేదా, ఇటువంటివన్నీ కూడా మీ జన్మ జాతకాలు ఉంటాయి. కొంతమందికి ఇక్కడ ఉండకుండా విదేశాలకు వెళ్తే బాగుంటుంది, అలాంటి వాళ్ళకి విదేశీ ధనయోగాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు అది తెలుసుకోకపోతే ఏమవుతుందంటే మన జీవితం అంతా ఇక్కడే అయిపోతుంది, వెళ్ళరు, దాని ద్వారా వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతుంటారు. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకొని ఆ అమ్మవారి అనుగ్రహంతోని, నవగ్రహాల అనుగ్రహంతో మీరు సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.